వెంకటేశాయ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం ఘనంగా ముస్తాబైంది. ఈ సందర్భంగా శ్రీవారిని సేవించి తరించిన రాజుల గురించి, తిరుమల క్షేత్రంలో వెలిసినటువంటి తీర్థాల గురించి మనకు తెలియజేయడానికి ఇక్కడ మనతో ఉన్నారు శ్రీ చక్రవర్తి రాఘవన్ గారు. గురుగారు నమస్తే. అలాగే దయాశతకం ప్రాశస్త్యం గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారు. గురుగారు నమస్తే. గురుగారు ముందుగా మీరు చెప్పండి, స్వామివారిని ఎంతోమంది రాజులు సేవించి తరించారు, వారిలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల వారికి తిరుమలకి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? శ్రీకృష్ణదేవరాయలు చక్రవర్తి రాజు, కానీ అకించన అనన్యగతి అనే ఒక శరణాగతి శాస్త్రాన్ని వంటబట్టించుకున్న ఒక రాజుగా మనం చెప్పాలి. అంటే తను రాజు, తనకు మించిన వారు ఎవరు లేదు అని అనుకోకుండా, ముఖ్యంగా కలియుగంలో శ్రీవైకుంఠం ఏది అంటే ఈ తిరుమల మాత్రమే. అటువంటి ఈ తిరుమల క్షేత్రములో వెలిసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు ఈ శ్రీకృష్ణదేవరాయలు. వీరు 7 సార్లు ఆ తిరుమలను దర్శించినట్టు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నాదేవి, తిరుమలదేవి అని 2 భార్యలతో కూడా వారు తిరుమలకు వేంచేయడం, భగవంతునికి అన్నీ సమర్పించడం, అంటే భగవంతుడా ఈ ఏదైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ నీవే, నీవు సృష్టించింది నీకే ఇస్తున్నాను అని చెప్పడం కూడా ఇక్కడ ఒక విధేయత. 1513 అంటే మాఘమాసంలో మొట్టమొదట ఈ తిరుమలకు వేంచేసినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు రత్న కిరీటం అంటే 3300 క్యారెట్లు కలిగినటువంటి ఒక రత్న కిరీటాన్ని సమర్పించి, అది కూడా దాంట్లో వజ్రము, వైఢూర్యము, నవరత్నాలు ఉన్నాయో నవరత్న ఖచ్చితంతో సమర్పించడం కూడా జరిగింది. తరువాత 2-3 నెలలలోనే అంటే చైత్రమాసంలో 1513లో వారు 2 భుజకీర్తులు, తర్వాత ఆ భగవంతునికి కావలసిన ఎన్ని ఆభరణాలు అంటే 3 విధములైన కత్తులు, దానికి వరలు, ఆ వరలు కూడా నవరత్న ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ వరల్ని ఆ భగవంతునికి సమర్పించడం, తరువాత ఈ వైభవోపేతంగా ఉన్నటువంటి ఉత్సవమూర్తులకు 3 కిరీటాలు సమర్పించడం కూడా చేశారు. తర్వాత 1-2 నెలల తర్వాత 1513లోనే వారు నవరత్న ఖచ్చితమైన 9 హారాలని కూడా సమర్పించారు. 1514లో ఆ ప్రతాపరుద్ర గజపతి అనే ఒక రాజుని జయించినటువంటి కృష్ణదేవరాయలు మహాసంతోషంతో 30,000 కనక ఆ రాశులతో భగవంతునికి కనకాభిషేకం చేశారు. ఆ కనకాభిషేకం చేయడం, బంగారు త్రాడు ఇవ్వడం, ఇలాగా చాలా ఆభరణాలని భగవంతునికి సమర్పించడం కూడా చేశారు. 15లో భగవంతునికి కావలసినటువంటి అంటే ఏదైతే మనం సమర్పించగలుగుతామో అవన్నీ కూడా చేయడం. మరొక విశేషం ఏమిటి అంటే 1514లోనే భగవంతుని నైవేద్యం కొరకు శ్రీకృష్ణదేవరాయలు తాళ్లపాక అనే ఒక గ్రామాన్ని ఆ భగవంతునికి నైవేద్యం కొరకు ఇవ్వడం అనేది జరిగింది కూడా. అది ఒక విశేషమైన విషయం. తరువాత 1518లో వారు ఏం చేశారంటే, భగవంతుని యందు అప్పుడప్పుడు మనం వచ్చి వెళ్ళడమేమి, మన యొక్క ప్రతిమ ఇక్కడ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈనాడు మనం చూస్తున్నటువంటి ఆ కాంస్య ఏదైతే విగ్రహాలు ఆ కృష్ణదేవరాయల వారిది, చిన్నాదేవిది, తిరుమలదేవిది ఉన్నదో, అంటే ప్రతిరోజు నేను భగవంతుని సేవిస్తూ నా యొక్క ఈ బింబం ఇక్కడ ఉండాలి అని భావించి వారే ఇవ్వడం అనేది కూడా జరిగింది. మరొక కొన్ని కానుకలు, ఒక గ్రామాలు ఇవ్వడం జరిగింది. చిన్నాదేవి ముడయూరు అనే ఒక గ్రామాన్ని భగవంతునికి నైవేద్యం కొరకు ఆ గ్రామాన్ని అట్లే ఇస్తారు, ఇచ్చి భగవంతుని నైవేద్యం అక్కడ నుండి పంటలంతా పండించి చేస్తారు. తిరుమలాదేవి కూడా కుడముట్టియూరు అనే ఒక గ్రామం, ఆ గ్రామాన్ని కూడా అక్కడ సమర్పించారు. అంటే కృష్ణదేవరాయలే కాకుండా వారి 2 పత్నులు కూడా ఆ భగవంతుని యొక్క సేవలో ఉన్నారనేది విశేషం. తర్వాత మరొక విషయం ఏమిటంటే, ఆముక్తమాల్యద అనే ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథము అంటే పరమ వైష్ణవ అగ్రేసరుల్లో మొట్టమొదటి వారు ఎవరు అంటే మన శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పాలి. కారణం ఏమంటే ఆముక్తమాల్యదలో కూడా శ్రీహరిణి అని ప్రారంభం చేసి ఆ లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పతనం చెప్పడం, తరువాత స్వామివారి యొక్క ఆభరణాలైనటువంటి శంఖ, చక్ర, గద ఇవిటినంతా స్తోత్రం చేయడం,
బ్రహ్మోత్సవాల్లో మనం ఉపయోగించేటువంటి విశ్వక్సేనుల ఆరాధన అనేది చాలా వైష్ణవులకు మాత్రం తెలిసిన విషయం అని, అటువంటి విశ్వక్సేన ఆరాధన గురించి సైన్యాధిపతిని ఆశ్రయించన్ అనే ఆ సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఆ యొక్క విశ్వక్సేనల వారిని స్తోత్రం చేయడం, ఇలాగా ఒక్కొక్క అంశాన్ని భగవంతు యొక్క అంశాన్ని ఆయన స్తోత్రం చేస్తున్నారు. అది కాకుండా పన్నిద్దర ఆళ్వారుల్ని కూడా స్తోత్రం చేస్తున్నారు. అంటే ఎటువంటి వైష్ణవాగ్రేసుడు అంటే ఆ పన్నిద్దర ఆళ్వారులు ఎవరైతే భగవంతుణ్ణి తమిళ భాషలో కీర్తించున్నారో వారిని వీరు కీర్తించడం అనేది వైష్ణవ ఉత్తమోత్వం. తరువాత దశ అవతారాలు ఆ వెంకటేశ్వర స్వామియే ఈ దశ అవతారాలని చెప్పడం, ఆ రామకృష్ణాది అవతారాలు కూడా మళ్ళీ కాకాసురుని చెప్పడం కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపనే అని చెప్పడం, ఇలాగా తన యొక్క ధనధాన్యాలు మొత్తం భగవంతునికి చెప్పడం ఒకటి, తన యొక్క సాహిత్యాన్ని భగవంతునికే సమర్పించడం అనేది దీంట్లో, ఈ రెండిట్లోనూ అంటే రెండు విధాలుగానే భగవంతునికి ఒక శరణాగతి చేసి, అంటే మనము కులశేఖర ఆళ్వార్లు విన్నాం, వారు కూడా రాజే. వారేం చేస్తారంటే నేను ఈ కొండలో నేను చేపగా పుట్టాలి, కొంగగా పుట్టాలి, మళ్ళీ పుట్టగా పుట్టాలి, లేదు రహదారిగా పుట్టాలి, ఒక సెలయేరుగా పుట్టాలి, ఇలాగ చెప్తూ చివరకు ఆయన ఏం చేస్తారంటే గడపగా పుట్టాలి అంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉండేది కూడా అదే కులశేఖర పడి అని చెప్తాం. తరువాతి పాశురంలో కులశేఖర ఆళ్వార్లు, అంటే ఆయన కూడా రాజు, రాజుగా ఉన్న కూడా చాలామంది రాజులు ఇక్కడ చేస్తున్నారని, అటువంటి రాజు నే ఏదేను ఒరువావేన్, అంటే ఏదో ఒక విధంగా నీ యొక్క సన్నిధిలో ఉంటే చాలు అని, ఏ విధంగా అయితే కులశేఖరనే రాజు కూడా ఇలాగా చెప్పాడో ఆ విధంగా శ్రీకృష్ణదేవరాయలు కూడా, ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామిని అపారమైన భక్తి. కారణం ఏమంటే శ్రీవైకుంఠానికి వెళ్ళడం అనేది కుదరదు, కానీ కలియుగ వైకుంఠం ఏది అంటే ఇదే కాబట్టి ఇక్కడే వచ్చి చేరి ఆ భగవంతుణ్ణి 7 సార్లు అంటే 1513 నుండి 21 వరకు 7 సార్లు ఇక్కడికి ఒక రాజు ఆ సామ్రాజ్యంతో ఇక్కడ రావడం అనేది చాలా విశేషం. ధన్యవాదాలు గురుగారు, మాకు తెలియని విశేషాలను తెలియజేశారు. గురుగారు, దయాశతకం విశిష్టతను మాకు తెలియజేయండి. మనకు విశాలమైనటువంటి సంస్కృత సారస్వతం ఉన్నది. ఆ సారస్వతంలో నానా విభాగాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి పాత్రను వహించేది స్తోత్ర సాహిత్యం. ఈ దయాశతకమైనటువంటిది, శతం అంటే 100, శతకం అంటే 100 పద్యాల యొక్క లేదా శ్లోకాల యొక్క సముచ్చయము. కానీ దయాశతకంలో 108 పద్యాలు ఉన్నాయి. ఎందుకంటే 108 అనేటువంటి సంఖ్యకు ఒక పవిత్రత, ఒక ప్రాశస్త్యం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన తద్రచయిత అయినటువంటి వేదాంత దేశకుల వారు, కవితార్కిక కేసరిగా ప్రసిద్ధులైనటువంటి వారు, మరి వేదాంతాచార్యవర్యులుగా ప్రసిద్ధులైనటువంటి వారు, వారు దయాశతకంలో 108 పద్యాలు రాశారు. అందులో ఒక్కొక్క దశకం ఒక్కొక్క 10-10 మారేటప్పుడు వృత్తం మారుస్తూ వచ్చారు. అట్లా 11 రకాల ఛందస్సులను వారు వాడినారు. 108 మొత్తం పద్యాలను రచించినారు. దీనిలో చెప్పదగినటువంటి విషయం ఏమిటంటే భగవంతుని యొక్క దయాదేవే ఇక్కడ స్తుతింపదగినటువంటి ప్రధానమైనటువంటి దేవతగా మనం ఊహించాలి. ఇది మొట్టమొదటి శ్లోకం ఏమిటంటే అందులో ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. ఇది వేదాంత దేశకుల వారు రాసినటువంటి మొదటి దశకంలో అనుష్టుప్ శ్లోక ఛందస్సులే వాడినారు వారు. ఏమిటి అర్థం? ప్రపద్యే అన్నారు మళ్ళీ, అంటే ప్రపత్తికి దీంట్లో ప్రాధాన్యం ఉన్నదని గట్టిగా సూచించినారు. కర్మయోగం ఉన్నది, అట్లాగే భక్తి యోగం ఉన్నది, ధ్యానయోగం ఉన్నది, జ్ఞానయోగం ఉన్నది. ఈ 4 యోగాలు మోక్ష సౌధానికి స్తంభాలంటారు. కానీ ఈ యుగానుసారంగా ఒక్కొక్క యోగానికి ప్రాధాన్యం మారుతూ వస్తుంది. ఈ యుగంలో భక్తి యోగానికే ప్రాధాన్యం. ఆ భక్తిలో కూడా భగవద్గీతలో చరమ శ్లోకంలో చెప్పినటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని అర్జునుడితో కృష్ణ పరమాత్మ చెప్పినాడు. ఈ ధర్మాలను గొడవ పెట్టుకోవద్దు, ధర్మాలను కూడా వదిలిపెట్టు, నన్నే విశ్వసించు, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడనే శరణుగా పొందు, నీకు అన్ని విధములైనటువంటి పాపాలను తొలగించి నిన్ను ముక్తుణ్ణి చేస్తాను అని ఆ చరమ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి
విషయము ప్రపత్తి యొక్క ప్రాధాన్యం. ఆ ప్రపత్తినే, ప్రపత్తిలో ఉండేటువంటి విశేషాలనే, ప్రపత్తిని ఆచరించటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలనే పూర్వం ఎవరెవరు ప్రపత్తితో తరించినారో, మనము ఏ ప్రకారంగా ప్రపత్తిని ఆశ్రయించాలనో మొదలైనటువంటి ప్రపత్తి యొక్క లక్షణాలను కూడా వివరిస్తూ ఈ శతకం రాశారు. కాబట్టి ప్రపత్తి యొక్క ప్రాధాన్యాన్ని, భక్తి కంటే సులభమైనటువంటి ప్రపత్తి యొక్క ప్రాధాన్యాన్ని వివరించేటువంటి శతకంగా దీన్ని భావించాలి. రెండవది, భగవంతుని స్తుతించవచ్చు, దేవిని స్తుతించవచ్చు, కానీ ఒక గుణాన్ని స్తుతించేది ఏమిటి అని. ఎందుకనే, దయా అనేటువంటిదో గుణం, ఆ గుణాన్నే ఇక్కడ ప్రధానంగా స్తుతింపదగినటువంటి వస్తువుగా వారు స్వీకరించినారు. ఎందుకంటే జీవుడికైనా దేవుడికైనా దయా అనేటువంటిది చాలా మేలిమి ఉత్తమమైనటువంటి గుణంగా మనం భావించవలసి వస్తుంది. ఆ సందర్భంలో భగవంతుడు అనంత కళ్యాణ గుణనిలయుడు, ఆయనకి ఇన్ని గుణాలని చెప్పలేము. అందులోనూ ప్రధానమైనటువంటివి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి ముఖ. జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు అనేటువంటి ఆరు గుణాలు ప్రథమే గుణా, ముఖ్యమైనటువంటి గుణములు అని చెప్పినారు. ఈ గుణాల్లో కూడా ఆ గుణాలను దేన్ని ఇక్కడ స్తుతించలేదు. విశేషం ఏమిటంటే ఆ గుణాలు గొప్పవే. షణ్ణాం భగై తీరిన, ఆ గుణాలకు భగమని పేరు. ఆ గుణాలు కలిగిన వాడే భగవంతుడు. అయినా దానిని అతిక్రమించి పరమాత్మలో ఉండేటువంటి దయ అనేటువంటి ఒకనొక గుణాన్ని స్వీకరించి, ఆ దయనే ఒక దేవిగా రూపించి ఈ శతకాన్ని అంతా కూడా నిర్వహించినారు. వృషగిరి గృహమేధి గుణా బోధ బల ఐశ్వర్య వీర్య శక్తి ముఖా దోషాభవేయురేతే ఇది నామదయే త్వయా వినాభూతా. గుణాలు ఉంటే ఉండవచ్చుగాక ఇతర గుణాలు, అయినా భగవంతునిలో ఉండేటువంటి మరి జ్ఞాన బల ఐశ్వర్యాది ఏ విశిష్టమైనటువంటి గుణాలైతే ఉన్నావో అవి ఏ గుణం లేకపోతే గుణములుగా కాక దోషములుగా మారిపోతాయో, అటువంటి గుణాన్ని మరి వర్ణించినాడు ఇక్కడ. ఏమిటా గుణం అంటే దయాగుణము. ఇంత వ్రాసి మరి తానేమైనా మరి భక్తితో తాను శక్తినంతా వినియోగించి కవిత్వ పాండిత్యములతో రాసినానని భావించినాడా అంటే కవి అట్లా భావించలేదు. ఎందుకంటే దేవో దయాశతక దే మేత దవాదయన్మా. ఎందుకంటే నన్ను, నేను ఒక వీణను, అంతటి నేను పలకలేను. భగవంతుడు నన్ను వీణగా ఉపయోగించుకొని నా నుండి ఈ పద్యాలను పలికించినాడు. ఎంత వినయంతో చెప్పినాడు చూడండి, అహంకారం లేదు అక్కడ. అందువల్ల భగవంతుడు, ఆ వెంకటనాథుడు నా యొక్క నన్ను ఒక ఉపకరణంగా వినియోగించుకొని చెప్పించాడు. అంతేకాదు, సంకల్ప కల్పద్రుమాతు ఝంఝా మారుత ధూత చూతనేత సాంపాతికో యంక్రమ. ఒక పెద్ద తుఫాను వస్తే మంచి ఎండాకాలము, పరిపక్వమైన దశలో ఉండేటువంటి మామిడి తోటలో ఆ మామిడి చెట్ల యొక్క పండ్లంతా జలజలజల ప్రకారంగా రాలిపోతాయో, ఆ ప్రకారంగా ఆయన యొక్క సంకల్పమైనటువంటి కల్పద్రుమం నుండి ఈ 108 శ్లోకాలు రాలినాయి అని చాలా విశిష్టంగా, చాలా చమత్కారంగా చెప్పినాడు. తర్వాత మరి భగవంతునిలో ఉండేటువంటి గుణాలను ఏ ప్రకారంగా మనము ఆరాధించాలి, దయా అనేటువంటి గుణాన్ని ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధిస్తే దయాదేవి మనల్ని ఏ ప్రకారంగా అనుగ్రహిస్తుంది అనేటువంటి దాంట్లో ప్రపత్తిలో దయా ఆరాధనలో ఏ విధమైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయో జనానికానికే లేదా విద్వాంసులకు, ఆ సందేహాలనంతా కూడా తీరుస్తూ ఈ శతకాన్ని చాలా విశిష్టమైనటువంటి ప్రక్రియలో, అపూర్వమైనటువంటి ప్రక్రియలో వేదాంత దేశకుల వారు రచించినారు. కాబట్టి ఈ దయాశతకము సంస్కృత సారస్వతంలో, స్తోత్ర సాహిత్యంలో, వాంగ్మయంలో చాలా ప్రధానమైనటువంటి పాత్రను వహించింది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని ఆరాధించడానికి, స్తుతించడానికి ప్రధానమైనటువంటి చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ఉపకరణంగా మనకు ఉపయోగిస్తూ ఉన్నది. దయాశతకం విశిష్టతను మాకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, తిరుమలకి తీర్థరాజంగా పేరుంది. ఈ తీర్థాల్లో కొన్ని తీర్థాలను మనం దర్శించుకోగలిగితే, కొన్ని తీర్థాలను మనం కొన్ని దర్శించుకోలేము. ఆ తీర్థాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మాకు తెలియచేయండి. భగవంతుడు శ్రీవైకుంఠం నుండి ఇక్కడ వేంచేసేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి మేరు పర్వతానికి వెళ్ళొచ్చు, కానీ స్వామివారు ఈ స్వామి పుష్కరిణి దగ్గర వచ్చారు. అంటే స్వామివారు రాకుండా మొదలనే ఆ పుష్కరిణి ఉంది. 60 కోట్ల పుష్కరిణిలో ఉన్నటువంటి తీర్థములు అన్నటువంటి ఒక పుణ్య స్థలం ఏది అంటే ఈ తిరుమల. అటువంటి 60 కోట్ల ఆ తీర్థములు కలిగినటువంటి విశేషమైనది. ఇక్కడ స్వామివారు స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని అన్నారు.
అంటే ఆ లక్ష్మీదేవితో కూడా స్వామివారు శ్రీమన్నారాయణుడు అక్కడ వేయించేసి ఉన్నారు అని, అంటే ఆ శ్రీవైకుంఠం నుండి రావడం. తరువాత ఇది పుణ్యతీర్థం అంటే పుణ్యం అంటే ఏమి, తీర్థం అంటే ఏమి, ఇది ఎట్లా ఒక చిన్న గుంట ఉంది దాన్ని పుణ్యతీర్థం అని మనం ఏ విధంగా చెప్పాలి అంటే, పుణతి అంటే శోభనం కరోతి, శుభాన్ని కలుగు చేస్తుంది. తీర్థం అంటే తరంతి అనేన తీర్థం, అంటే శోభనాన్ని కలిగిస్తుంది, మనల్ని ముక్తిని కలిగిస్తుంది మోక్షానికి వెళ్ళడానికి, దానికి పుణ్యతీర్థం. అయితే అయ్యా ఇది పుణ్యతీర్థం అని మనం ఎట్లా చెప్పగలుగుతామంటే, ఋషి జుష్ట జలం పుణ్యతీర్థం, అంటే ఋషుల చేతనే మనం కూడా ఆకాశగంగా, పాప వినాశం, ఇంద్రతీర్థం, విశ్వామిత్ర తీర్థం అలాగే చెబుతున్నామంటే, ఆయా ఋషుల చేత పావనమైనటువంటి ఒక ఏదైతే ఒక గుంటనో ఒక సరస్సు ఉందో దానికే పుణ్యతీర్థం అని ఈ సంప్రదాయం అన్నమాట. అటువంటి పుణ్యతీర్థాల్లో తిరుమలలో నాలుగు విధములైన పుణ్యతీర్థాలు ఉన్నాయి, చాలా విశేషం. అది ఏమంటే, మొదటిది ధర్మరతి ప్రధానములైనటువంటి తీర్థములు 1008 ఉన్నాయి. అంటే ఆ 1008 తీర్థాలలో మనం ఎవరైతే స్నానం చేస్తామో వారికి ధర్మబుద్ధి ఏర్పడుతుంది, సత్సాంగత్యం ఏర్పడుతుంది, రుజువైన మార్గంలో వెళ్ళాలనే అభిప్రాయం ఏర్పడుతుంది. రెండవది ఏమిటి అంటే, జ్ఞానప్రధానమైనటువంటి తీర్థాలు కొండపైన ఉన్నాయి. అవి ఏమంటే 108 ఉన్నాయి. ఈ జ్ఞానప్రధానమైనటువంటి తీర్థాలు ఏమిటి అంటే, జ్ఞానము వైరాగ్యం రెండూ వస్తుంది. ఆ తీర్థాల్లో ఎవరైతే స్నానం చేస్తారో వారికి భగవంతుని యందు భక్తి, అంటే జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానం అంటే, భగవంతుడు ఒక్కడే మనకు సర్వాధికుడు, మిగతా వారందరూ సాధారణమైన వాళ్ళు, లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుడే విశిష్టుడైన దేవుడు, ఇక్కడ మిగతావన్నీ మనకు అవసరం లేదు, లౌకికమైన విషయాలు అవసరం లేదని జ్ఞానము, భగవంతుని యందు జ్ఞానము, సంసారమయందు వైరాగ్యం ఏర్పడుతుంది. ఈ 108 ఆ పుణ్యతీర్థాల్లో మనం స్నానం చేస్తే భక్తి రసప్రదమైనటువంటి ఒక తీర్థములు. అదేమిటి అంటే, భగవంతుని యందు భక్తి కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. అటువంటి తీర్థాలు కొన్ని ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా 7 తీర్థాలు ఉన్నాయి, అది ముక్తినిచ్చే తీర్థాలు. దానినే మనం స్వామి పుష్కరిణి, తుంబుర తీర్థం, అలాగే రామకృష్ణ తీర్థం, ఆకాశగంగా, పాప వినాశం అని ఇలాగ ఏ సప్త తీర్థాలు ఏదైతే ఉందో అది ముక్తినిచ్చే తీర్థాలు. అంటే ఎవరికైతే భగవంతుని యందు భక్తి కలిగి తర్వాత ముక్తిని పొందాలని ఉన్నారో అటువంటి తీర్థాలు, అంటే ధర్మరతి కలిగినటువంటి తీర్థాలు, జ్ఞానం కలిగినటువంటి తీర్థాలు, భక్తి వైరాగ్యం కలిగినటువంటి ఆ తీర్థములు, తర్వాత ముక్తినిచ్చే తీర్థాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే తీర్థాలు ఉన్నాయో అవన్నీ చాలా ముఖ్యమైన తీర్థాలుగా ఉన్నాయి. తర్వాత ఈ క్షేత్రాలలో ఒక్కొక్క తీర్థంలో శ్రీరాముడు కూడా అక్కడికి వచ్చి ఆ తీర్థంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాతే ఆ సీతాదేవిని పొందినట్టు మనకు చారిత్రక ఆధారాలు కూడా తెలుస్తున్నాయి. అంటే ఒక్కొక్క తీర్థానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటి అంటే, ఒక్కొక్క తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో అక్కడ ముఖ్యంగా ఆ ధనుర్మాసములో శుద్ధ ద్వాదశి నాడు అరుణోదయ కాలములో 1,50,00,000 ఆ పుణ్యతీర్థాల యొక్క సమాగమనం ఆ స్వామి పుష్కరంలో ఏర్పడుతుంది. దీనివల్ల ఎవరైతే ధనుర్మాసంలో శుద్ధ ద్వాదశి నాడు ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారో వారికి అంత ముక్తి ఏర్పడుతుంది అనేది. ఇటువంటి ఈ క్షేత్రములో మరొక విశేషం ఉంది. అదే స్వామి పుష్కరిణిలో, అది మాత్రం ఎందుకు గొప్పది అంటే, స్వామినీచ అసౌ పుష్కరిణీచ స్వామి పుష్కరిణి అని దానికి పేరు. అయితే అన్ని పుష్కరిణిలు ఉన్నాయి కదా, దీనికి ఎందుకు స్వామి పుష్కరిణి అంటే, ఆ వెంకటేశ్వర స్వామి అంటే అన్ని పుణ్య తీర్థముల కంటే గొప్పదైన తీర్థం స్వామి పుష్కరిణి. ఎందువల్ల అంటే, అక్కడ అష్టదిక్కుల యందు ఒక్కొక్క తీర్థం ఉంది. అంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి స్వామి పుష్కరిణిలో ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి, ఈశాన్యం, అది ఏ అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, తర్వాత మధ్య భాగంలో కూడా ఈ 9 చోట్ల కూడా ఒక్కొక్క పుణ్యతీర్థం ఉందట. ఎవరికి ఆయుష్ కావాలో వాళ్ళు తూర్పున, ఇలాగ ధనం కావాలంటే ఈ ఇంకో దిక్కులో, ఒక్కొక్క దిక్కులోకి వెళ్ళి వాళ్ళు స్నానం చేస్తే, పుణ్యస్నానం ఆచరిస్తే వారికి మోక్షం కలుగుతుంది అనే విషయాన్ని ఈ యొక్క క్షేత్రానికి తీర్థాద్రి అని పేరు. మనం గరుడాద్రి, సప్తాద్రి, అంజనాద్రి అంటాం, కానీ
తీర్థాద్రి అనేది ఈ పురాణాల్లో, ముఖ్యంగా 11 పురాణాల్లో ఈ తీర్థాల గురించి చక్కగా చెప్పున్నారు. అటువంటి తీర్థక్షేత్రంలో బ్రహ్మోత్సవ సమయంలో ఎవరైతే భగవంతుడు సంతోషంగా ఉన్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటారో వారికి సకల సిద్ధి కలుగుతుంది, మోక్షం తప్పకుండా ఏర్పడుతుంది అనేది పురాణాలు చెబుతున్నాయి. అటువంటి విశేషమైన తీర్థరాజుగా ఉన్నటువంటి ఈ క్షేత్రం యొక్క మహిమ ఈ విధంగా ఉన్నది. ధన్యులం గురుగారు, పవిత్రమైనటువంటి తీర్థాల గురించి మాకు వివరించారు. గురుగారు మీరు చెప్పండి, వేదాంత దేశకులు వారి జీవిత విశేషాలను మాకు తెలియచేయండి. ఏదైనా ఒక గ్రంథాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే గ్రంథకర్తను గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. అవి రెండు అవినాభావమైనటువంటి సంబంధం కలిగి ఉంటాయి. భగవంతుడు ధర్మోద్ధరణకు అనేక అవతారాలు ఎత్తినాడని మనం విన్నాము. అందులో దశావతారాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. భాగవతంలో ఒక మాట ఉన్నది, భగవంతుని లీలావతారములు అసంఖ్యేయములు, లెక్క పెట్టరానంత లీలావతారాలు ఉన్నాయి అని. ఆయన శ్రవణ నక్షత్రం 750 సంవత్సరాలు అయింది కరెక్ట్గా ఇప్పటికీ మన వేదాంత దేశకులు జన్మించి తూప్పుళ్ళు అనేటువంటి గ్రామంలో అగ్రహారంలో కంచికి దగ్గరగా ఉండేటువంటి చోట తోతారంభ ఆ అనంత సూరి అనే పుణ్య దంపతులకు విశ్వామిత్ర గోత్రానికి సంబంధించిన కుటుంబం అది. అందులో 750 సంవత్సరాలకు పూర్వం వారు జన్మించినారు. వారు శ్రవణ నక్షత్రంలో, వెంకటేశ్వర స్వామి జన్మించిన నక్షత్రంలో జన్మించారు కాబట్టి వారికి వెంకటనాథుడు అని పేరు పెట్టడం జరిగింది. అంతేకాదు వెంకటేశ్వరుని యొక్క అవతారమే అని భావించిన వాళ్ళు కూడా లేకపోలేదు. రామానుజుల తర్వాత అంతటి వారుగా వీరు ప్రశస్తికి ఎక్కినారు. అందువల్ల రామానుజుల యొక్క అవతారమే అనేటువంటి కనుక సంప్రదాయం కూడా ఉన్నది. ఇకపోతే వారు సంకల్ప సూర్యోదయం అనే నాటకంలో వారు చెప్పినట్టుగా మరి ఘంటాహరే సమజనిష్ట యథాత్మన, భగవంతుని యొక్క దివ్య గంట ఉన్నదే, ఆ గంట అవతారమే వేదాంత దేశకుల వారు గంట అవతారము అని చెప్పడం ఉన్నది. ఆయన పూర్వజన్మ సంస్కారంతో భక్తి సంపన్నుడై ఉండేటువంటి సందర్భంలో మరి ఆత్రేయ రామానుజాచార్యులు వారి మేనమామ, వారి దగ్గర నుండే వారు విద్యనంతా కూడా అభ్యసించినారు. 5 ప్రాయంలో ఏం జరిగిందంటే ఈ ఆత్రేయ రామానుజాచార్యుల వారు వాచ్యవరదాచార్యుల వారి దగ్గరికి తీసుకువెళ్ళారట. పోతే వారు ప్రవచనం చేస్తూ ఉన్నారట, ఈ అబ్బాయి కనపడితే ప్రవచనం ఆపి ఎవరి అబ్బాయి ఏం విశేషాలు అని మంచి చెడ్డ విచారించడానికి 2-3 నిమిషాల సమయము ప్రవచనం ఆపి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రవచనం ప్రారంభించబోతే మరి వరదాచార్యుల వారు మర్చిపోయినారట ఏం చెబుతూ ఉండినాను అనేటువంటి విషయం. అక్కడ శ్రోతలు అందరూ ఉన్నారు, వాళ్ళల్లో ఎవరికీ గుర్తు లేదట. అప్పుడు ఈ పిల్లవాడు చెప్పాడు, ఫలానా విషయం చెప్తున్నారు మేము వచ్చినప్పుడు. అప్పుడు భూయాస్త్రైలోక్యమాన్యస్వం, ఆయన త్రిలోకాల్లో మానవుడు అవుతావు, నీవు నీ చేత ధర్మము వైష్ణవ మతము ఉద్ధరింపబడుతుంది అని ఆయన ఆశీర్వదించినారు. 5 వయసులోనే ఆ విధమైన ఆచార్యుల నుండి ఆశీర్వాదం పొందేటువంటి గౌరవం కలిగింది వారికి. అప్పుడు చెప్పారట, నేనే ఈ అబ్బాయికి విద్యార్థి అభ్యసింపజేయాలని ఉన్నది, కానీ నా వయసు అయిపోయింది, నాయన రామానుజాచార్య నీవే నా తరపున విని సుశిక్షితుడిగా సకల శాస్త్రాల్లో నిష్ణాతుడిగా మన ధర్మాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తిగా దిద్ది తీర్చాలా. అట్లా బాల్యంలో వారి యొక్క విశేషం. ఆ తర్వాత వారు ఉంచి వృత్తితో జీవించినారు, ఏ రాజును ఆశ్రయించలేదు. పెద్దవారు అయిన తర్వాత విద్యారణ్య స్వామి వారు ఉన్నారప్పుడు వారు ఒక రాజాశ్రయం పెడితే ఈయన గౌరవంగా బ్రతకవచ్చు కదా అని రాసి పంపించి మరి ఆహ్వానిస్తే, లేదు శీలాగ్రే వస్తు పైతామహం ధనం, మా తల్లిదండ్రుల నుంచి సంప్రదాయ పద్ధతిగా పరంపరగా వచ్చిన ధనం మాకు ఆ కంచిలో ఉన్నది, దాన్ని వదిలి మేము రావాల్సిన అవసరం లేదు అని సామాన్యమైనటువంటి జీవితం గడుపుతూనే రాజాశ్రయం కోరకుండగానే వారు జీవించినట్టుగా మనకు కొన్ని సందర్భాలు తెలుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వారు రాసినటువంటి గ్రంథాలు ఒక భాషలో కాదు, సంస్కృతంలో ప్రధానంగా రాశారు, ఆ తర్వాత ద్రావిడ భాషలో కూడా రాసినారు. రామానుజాచార్యుల వారు ద్రావిడ భాషలో రాయలా, వీరికి ఆ విశేషం ఉన్నది. ద్రావిడ భాషలో రాశారు, ప్రాకృత భాషలో కూడా రాశారు. ఎందుకంటే వారు జీవించింది 100-101 సంవత్సరాలు జీవించినారు కాబట్టి ఈ దీర్ఘకాలంలో ఇంత పెద్ద విశాలమైనటువంటి సారస్వతాన్ని సృష్టించి ఈ దయాశతకం కూడా వారు రాసిన స్తోత్ర ప్రబంధాల్లో ఒకటి. ఇకపోతే పాదుకా సహస్రం చాలా గొప్ప విశిష్టమైన గ్రంథం,
అందరూ ఈనాటికి కూడా చాలా ఇంత ప్రశస్తంగా పరిమితమైన కాలంలో వారు ఆ స్తోత్రాలను రచించినారు అంటే గొప్పది. ఇక మహాకావ్యాలు, రఘువంశాది కావ్యాలు కాళిదాసాదులు రచినట్టు విన్నాము. యాదవాభ్యుదయమైనటువంటి మహాప్రబంధాన్ని రచించినారు. అంతకంటే మించి నాటకాంతం కవిత్వం అంటారు. నాటకం రాయడం చిన్న విషయం కాదు. ఆ సంకల్ప సూర్యోదయము అనేటువంటి నాటకం రాశారు. ఇట్లా వారు దివ్యమైనటువంటి స్తోత్రాలు రాశారు, ప్రబంధాలు రాశారు, అనుష్ఠాన గ్రంథాలు రాశారు, రహస్య గ్రంథాలు కూడా రాశారు. ఇట్లా రకరకాల రచనలు చేసి వారి యొక్క జీవితాన్ని సార్థక్యం చేసుకోవడమే కాకుండా మన జీవితాలను కూడా సార్థక్యం చేసుకున్నటువంటి పుణ్యాత్ములు ఆ వేదాంత దేశకుల వారు. కాబట్టి ఇంత పెద్ద సారస్వతాన్ని ఇన్ని భాషల్లో సృష్టించినటువంటి మహానుభావుడు తాను నిమిత్త మాత్రుడనని, భగవంతుడే దీనికి కారణకర్తని, ప్రేరణకర్తని, ఈ రచనకు కారణభూతుడని ముఖ్యంగా ఈ దయాశతకంలోని వారు చెప్పినటువంటి సందర్భాన్ని చాలా మనం గుర్తించవలసినటువంటి విషయం ఉన్నది. వారి యొక్క కవిత్వం అప్రతిహతం, అనర్గళంగా. ఇకపోతే గరుడ మంత్రాన్ని అధిష్ఠించి ఆ గరుడు సాక్షాత్కరిస్తే మరి హయగ్రీవ మంత్రాన్ని బాల్యంలోనే గురువు గారు చెప్పిన పద్ధతిలో హయగ్రీవ స్తోత్రం రాశారు, గరుడ స్తోత్రం రాశారు, గరుడ పంచాశతని, ఇంకా అనేకములైనటువంటి స్తోత్రాలు. మనం వేదకాలము స్తోత్ర ప్రధానమైన సాహిత్యం పుట్టుకైతే వేదాంత దేశకుల యొక్క అమృత హస్తము నుండి, అమృత వాణి నుండి స్తోత్ర సాహిత్యం విస్తారంగా వచ్చింది. ఈరోజు దానికి వ్యాఖ్యానాలు రాసి కొందరు పండితులు ధన్యులవుతూ ఉన్నారు. ఈనాటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కార్యక్రమంలో శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారి ద్వారా, శ్రీ చక్రవర్తి రాఘవన్ గారి ద్వారా మనం ఎన్నో విశేషాలను తెలుసుకున్నాం. మరో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.